గత 5 ఏళ్లలో వైసీపీ పాలనలో సాగునీటి ప్రాజెక్టులు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయి. జలాశయాల నిర్వహణకు చిల్లి గవ్వ వెదల్చలేదు. ఫలితంగా నేటికి ఆ పాపం కర్షకులను వెంటాడుతూనే ఉంది. నంద్యాల జిల్లాలోని జుర్రేరు ప్రాజెక్టు సైతం ఇదే నిర్లక్ష్యానికి బలైంది. ఫలితంగా దాని పరిధిలోని ఆయకట్టు రైతులు సాగునీరు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లి మండలంలో జుర్రేరు ప్రాజెక్టుకు 1959లో అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి శంకుస్థాపన చేసి పూర్తి చేశారు. ఇందులో 0.27 టీఎంసీల నీరు నిల్వ చేయడానికి వీలుంది. ఈ ప్రాజెక్టు కింద కొన్ని సంవత్సరాల పాటు ఈ ప్రాంత రైతులు ఏడాదికి 2 పంటలు పండించారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ ప్రాజెక్టు ఎండిపోవడం, సకాలంలో ప్రాజెక్టు నిండకపోవడంతో ప్రభుత్వాలు పట్టించుకోలేదు. తెలుగుదేశం హయాంలో 2018లో శ్రీశైలం కుడిగట్టు కాల్వ నుంచి నీరు ఎత్తిపోసేలా ప్రణాళికలు సిద్దం చేసింది. కేవలం 9 నెలల్లోనే 21.01 కోట్ల రూపాయల నాబార్డు నిధులతో పైప్లైన్ పనులు పూర్తి చేసి ఎత్తిపోతల పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. అప్పుడు ఏడాదిలో రైతులు 2 పంటలు పండించారు. 2019లో ప్రభుత్వం మారిపోవడంతో ఈ ప్రాజెక్టు మళ్లీ మూలన పడింది. జుర్రేరు ప్రాజెక్టులో నీరు సమృద్దిగా ఉంటే సమీపంలోని జోలాపురం, పాతపాడు, మీరాపురం, మాదాసుపల్లె, యాగంటిపల్లె తదితర 10 గ్రామాలకు తాగు సాగునీరు అందుతుంది. 1500 ఎకరాలు సస్యశ్యామలమవుతాయి. మరోవైపు భూగర్భ జలాలు పెరిగి బోరుబావులు రీఛార్జ్ అవుతాయి. కానీ గత ప్రభుత్వం ఈ జలాశయం నిర్వహణను గాలికొదిలేసింది. గత 5 ఏళ్లలో శ్రీశైలం కుడిగట్టు కాల్వ నుంచి నీటిని ఎత్తిపోయలేదు. వర్షాల వల్ల ప్రాజెక్టులోకి చేరిన నీటిని సైతం రైతులకు అందించలేదు. ప్రస్తుతం గేట్లు తుప్పుపట్టిపోయాయి. నీరంతా లీకేజీ రూపంలో బయటకు విడుతోంది. 7 కిలోమీటర్ల మేర తవ్విన కాల్వ ముళ్ల పొదలతో నిండిపోయింది. గతంలోని పెండింగ్ విద్యుత్ బిల్లులు సైతం చెల్లించలేదు. గద్దనాల చెరువు ప్రాజెక్టుకు ఇంతకుముందు పైపు లైన్ వేసినారు. ఆ పైపు లైన్ ద్వారా మళ్ళీ గద్దనాల చెరువు ప్రాజెక్టుకు నడపవలను రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వర్షాధారం వల్ల లేక ఈ నింపితే రైతులు బాగుపడతారు. ఆ ప్రభుత్వం అయితే చేయలేకపోయింది. ఈ ప్రభుత్వం వచ్చింది, పైనుంచి నీళ్లు వదిలితే ఇంకా ఒక 20 గ్రామాలు సంతోషపడతారు. ప్రస్తుతం ఆ కరెంటు బిల్లు పెండింగ్లు ఉండాయంట, పెండింగ్లు ఉండే నీళ్లు రావడం లేదు. మెయిన్ కాలువలో నీళ్లు లేక కాదు, శ్రీశైలంలో నీళ్లు లేక కాదు. అది ఒకటి, కరెంటు బిల్లు పెండింగ్ పెట్టుకుని కాలువలో దదనాశ్రీ నీళ్లు అందరి చేస్తా చేరుతూ చేస్తారని కొన్ని కోరుతున్నాను. ఎత్తుగోతల పథకం ఇది ఇచ్చినారంటే నీళ్లు బాగా ఒక రకంగా వచ్చాయి. బోర్లకు కూడా ఉప్పు చేరిన ఉంటుంది, బాగానే ఉంటుంది. పశువులకు బాగుంటుంది, జీవాలకు బాగుంటుంది, అన్నిటికి బాగుంటుంది సార్. నీళ్ళు అయితే వాడుతున్నాయి. కాలువకు కరెంటు బిల్లు ట్రబుల్ ఉందని అది వదలాడాలి. నీళ్ళు ఇప్పుడు 2-3 ఏళ్ళు అయ్యి సార్ అది నిలబడి ఆడకాడికి నీళ్ళు 10 అడుగులు వచ్చేది, అటు నిలబడిపోతుంది. ఎత్తుపోతలు రావడం ఇప్పుడు ఎట్టందంటే ఆ బోర్లో దదనాల ప్రాజెక్టు నీళ్ళుంటే మాకు ఇక్కడ పుష్కలంగా నీళ్ళుంటాయి. బోర్లకు తగ్గవు. దాంట్లో వర్షం లేక వెళ్ళిపోయినా నిమ్ముకుపోయినా అనుకో, ఉగాది దాటినా నుంచి ఇంకా బోర్లు కూడా ఎత్తిపోతాయి. ఇంకో ఎత్తుపోతల పథకం ఇట్లాడంటే పైపులు వేసి ఒక పారేలో ఇచ్చినారు, ఇంక వదలడండి. ఇప్పుడు ఇరుసాక 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఇచ్చినారు సార్. ఒక సంవత్సరం పడినాయి. ఈ వైకాప్ వచ్చినా కూడా బంద్ చేసినారు. ఒకసారి పైపులు కూడా కొట్టినారు, అవి మళ్ళీ పూసినారు. కానీ ఇంకా నీళ్ళు 2 రోజులు ఇచ్చినారు, ఇంకా కాలువ నీళ్ళు రాలే. ఇప్పుడే కాలువ నీళ్ళు దండికి వచ్చినాయి. ఈ సమయంలో ఇచ్చే మాకు బాగుంటాయి నీళ్ళు ఇస్తే. ఆ ప్రభుత్వం అడితే ఈ ప్రభుత్వం చేయాలని చేయకుండా కానీ రైతులకు కూడా అనేటి 10 పిల్లలు. జుర్రేరు ప్రాజెక్టు అభివృద్ధికి 17.05 కోట్ల రూపాయలతో గతంలో అధికారులు ప్రతిపాదనలు పంపించారు. డబ్బులు విడుదలైతే 7 కిలోమీటర్ల మేర కాల్వ బాగు చేయడం, 25 కిలోవాట్ జనరేటర్, సోలార్ లైటింగ్, కొత్తగా 2 గేట్లు నిర్మించాలని భావించారు. కానీ ఈ ప్రతిపాదనల్ని వైసీపీ ప్రభుత్వం బుట్టదాఖలు చేసింది.